వైరస్ తీవ్రంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండల వ్యాపారస్తుల సహకారంతో మధ్యాహ్నం 12 గంటల వరకు మాత్రమే వ్యాపార సంస్థలు తెరిచి ఉంటాయని మున్సిపల్ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. ఈ లాక్డౌన్ కు ప్రతి ఒక్కరూ సహకరించాలని ఆయన తెలిపారు. మధ్యాహ్నం 12 గంటల వరకు మాత్రమే వాణిజ్య వ్యాపార సంస్థలు తెరిచి ఉంచబడతాయని, 12 గంటల తరువాత వ్యాపార సంస్థలన్నీ కూడా ఎలాంటి వివాదాలకు తావివ్వకుండా పట్టణ ప్రజల ఆరోగ్య దృష్ట్యా స్వచ్ఛందంగా బంద్ను పాటించి కరోనా వైరస్ వ్యాప్తికి అడ్డుకట్ట వేయవలసిందిగా విజ్ఞప్తి చేశారు. అమీన్పూర్ పూర్వ ప్రజలందరికీ ప్రత్యేకంగా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. అలాగే అమీన్పూర్ వర్తక సంఘం యజమానులందరికీ ప్రత్యేకంగా పేరు పేరున ప్రతి షాపు యజమాని కూడా ప్రత్యేకంగా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు మన దేశవ్యాప్తంగా చూస్తూ ఉంటే మన కరోనా మహమ్మారి సెకండ్ వేవ్ చాలా స్పీడ్గా ఉన్నది కాబట్టి అందులో అమీన్పూర్ మున్సిపాలిటీ పాపులేషన్ పరంగా 2 లక్షల పాపులేషన్తోని విస్తరించిపోయినటువంటి పెద్ద మున్సిపాలిటీ కాబట్టి ఇవాళ వర్తక సంఘము యజమానులందరూ రేపటి నుంచి నేను మా కౌన్సిలర్లందరినీ కూడా చాలామంది అభిప్రాయాల సేకరణ కూడా తీసుకోవడం జరిగింది. వాళ్ళందరితో మాట్లాడడం జరిగింది. చాలామంది పెద్ద మనుషులతో కూడా మాట్లాడడం జరిగింది. ఈ వర్తక సంఘము యజమానులతో కూడా కొంతమందితో నేను మాట్లాడడం జరిగింది. ప్రతి ఒక్కరూ తప్పకుండా మనంతలా మనమే సెల్ఫ్ లాక్డౌను ఏర్పాటు చేసుకుందాము అని చెప్పి నాకు కొన్ని సూచనలు చేయడం జరిగింది. తప్పకుండా వాళ్ళందరికీ ఇవాళ అమీన్పూర్ మున్సిపాలిటీ కూడా ప్రశాంతంగా అందరు ఆయురాగ్యాలతో ఉండాలని చెప్పి ఒక ఉద్దేశంతో మేము ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. రేపటి నుంచి పొద్దున 6 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు షాపులన్నీ తెచ్చుకొని మధ్యాహ్నం 1 నుంచి మళ్ళీ రేపు ఉదయం 6 గంటల వరకు వాళ్ళందరూ సెల్ఫ్ లాక్డౌన్ చేసుకోవాలి. మధ్యాహ్నం 1 నుంచి సాయంత్రం 8 గంటల వరకు ఆ 5 గంటల సమయాన్ని ఏదైతే ఉందో వాళ్ళంతా సెల్ఫ్గా స్వచ్ఛందంగా మా కోఆపరేషన్ చేయాలని మేము వాళ్ళందరినీ కోరడం జరిగింది. వాళ్ళు కూడా చాలా చక్కగా సానుకూలంగా చాలామంది స్పందించడం జరిగింది. రేపటి నుంచి అందరూ ప్రజలు కూడా ఏదన్నా మనకు వస్తువులు కావాలనుకున్నా 1 గంట లోపల అందరూ సమకూర్చుకోవాలని చెప్పి వాళ్ళని కోరుకుంటూ కిరాణా కానీ కూరగాయల షాపులు కానీ పాలు పండ్లు వీళ్ళను అక్కడక్కడ కొన్ని ప్లేస్లలో ఎప్పటికీ వాళ్ళని అందుబాటులో కూడా ప్రజలకు అవసరాన్ని బట్టి అందరికీ అందుబాటులో కూడా ఉంచుతామని చెప్పి వాళ్ళందరికీ సూచనలు తెలియజేస్తూ ప్రతి ఒక్కరూ సహకరించాలని మనస్ఫూర్తిగా అందరినీ కోరుకుంటూ మరొకసారి వర్తక సంఘం యజమానులందరికీ ప్రత్యేకంగా నేను కోరుకుంటూ వాళ్ళందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను. ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న పరిస్థితులకి మనమందరం కూడా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. అందులో భాగంగానే రాష్ట్ర ప్రభుత్వం ఒక అవేర్నెస్ క్రియేట్ చేసే విధంగా ఒక ప్రజలందరికీ కూడా ఒక అవగాహన కల్పించడం కోసం ఏదైతే రాష్ట్రంలో మన నాయకుల విగ్రహాలు ఉన్నాయో విగ్రహాలన్నింటికీ కూడా మాస్కులు కట్టి ప్రజలందరూ కూడా చూసి మనం కూడా విగ్రహాలకి మాస్కులు ఉన్నాయంటే మనం కూడా ఉండాలనే విధంగా మరి తెలియజెప్పే కార్యక్రమాన్ని తీసుకున్నట్లుగా తెలియవచ్చింది. మాకు తెలిసిన వెంటనే మరి మేము కూడా తెలుగుదేశం పార్టీ తరఫున తక్షణం ఉడిసల గ్రామంలో ఉన్నటువంటి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి విగ్రహానికి మాస్క్ కట్టి తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో పూలమాల వేసి మరి ఈ కార్యక్రమాన్ని ఇక్కడ చేయటం జరిగింది. మరి ఇప్పుడున్న పరిస్థితులకి మనం అందరం కూడా జాగ్రత్త తీసుకోవడమే కాదు ప్రతి ఒక్కరు మాస్కులు ధరించాలి, అలాగే సామాజిక దూరం పాటించి శానిటైజర్ తప్పనిసరిగా విధిగా ఉపయోగిస్తూ తగు జాగ్రత్తలు తీసుకుని ఏదైతే ఇప్పుడు కర్ఫ్యూ ఉందో మరి దాన్ని కూడా ప్రభుత్వ నియమ నిబంధనలకు అనుగుణంగానే మనమందరం కూడా నడుచుకోవాల్సిన అవసరం ఉంది. దాన్ని అందరూ కూడా తప్పకుండా పాటించి అందరి ఆరోగ్యాన్ని కాపాడుకుందాం, ఈ కరోనాని తరిమికొడదామని.